సీఎం వైఎస్ జగన్ కృషి ఫలించింది పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదలపై కేంద్రం శుభవార్త చెప్పింది పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది బిల్లుల చెల్లింపులో విభాగాల వారీగా పెట్టిన పరిమితులను తొలగించడానికి కూడా ఓకే చెప్పింది అలాగే ప్రాజెక్టుకు రెండు వేల పదమూడు పద్నాలుగు ధరలతో కాకుండా తాజా ధరలతో నిధులు ఇచ్చేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు వేల పదమూడు పద్నాలుగు ధరల ప్రకారం పోలవరానికి నిధులిచ్చేందుకు గతంలో కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన నేపథ్యంలో ఈ నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర కేబినెట్ ప్రతిపాదన పంపాలని కోరామన్నారు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తీసుకుని నిధులు విడుదల చేస్తామని లేఖలో పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి తొలి దశలో ముందస్తుగా ఫలాలను రైతులకు అందించేందుకు వీలుగా పదివేల కోట్ల రూపాయలను ముందస్తుగా ఇవ్వాలని ప్రధాని మోదీని గత ఏడాది జనవరి మూడున ఢిల్లీలో సీఎం జగన్ ప్రతిపాదించారు రెండు వేల పదమూడు పద్నాలుగు ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఒక కోట్లేనని కానీ రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం భూసేకరణ నిర్వాసితుల పునరావాసానికే ముప్పై మూడు వేల నూట అరవై ఎనిమిది పాయింట్ రెండు మూడు కోట్లని ఈ నేపథ్యంలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సాధ్యపడదని ప్రధాని మోదీకి సీఎం వివరించారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ధరల ప్రకారం కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా కమిటీ ఖరారు చేసిన యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లను ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీఎంబర్స్మెంట్ చేసేటప్పుడు విభాగాల వారీగా పరిమితులు విధిస్తున్నారని దాన్ని తొలగించి ప్రాజెక్టు అంచనా వ్యయం మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని రీఎంబర్స్మెంట్ చేయాలని కూడా కోరారు వీటిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించారు పదివేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఇవ్వాలని సిడబ్ల్యూసీ సిఫారసు ఫలితంగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ దీనిపై స్పందించారు ప్రాజెక్టు తొలిదశలో ప్రధాన డ్యామ్ కాలువల పనుల పూర్తికి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను కోరారు పోలవరం తొలిదశ పూర్తికి పదిహేను వేల కోట్లు మంజూరు చేయాలని పీపీఏ ద్వారా కేంద్ర జలశక్తి శాఖకు గత ఏడాది జనవరి పదిన రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు పంకజ్ కుమార్ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర సంఘం చైర్మన్ కుస్విందర్ సింగా ఓరా పదివేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్లను ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేశారు బిల్లుల చెల్లింపుల్లో విభాగాల వారిగా విధించిన పరిమితులను తొలగించాలని సూచించారు ఈ క్రమంలోనే గత ఏడాది మార్చి నాలుగున సీఎం జగన్ తో కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు కమిషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెల కోతకు ఏర్పడ్డ భారీ అగాధాలను పరిశీలించారు ఆ సమయంలో డయాఫ్రమ్ వాల్ మరమ్మతులు భారీ అగాధాలను పూడ్చివేసి యథాస్థితికి తేవడానికి చేపట్టే పనులకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని సీఎం జగన్ చేసిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు ఈయన ఆదేశాల మేరకు ఈ ఏడాది మార్చి నాలుగు ఐదు తేదీల్లో సీడబ్ల్యూసీ డిడిఆర్పి సీడబ్ల్యూపీఆర్ఎస్ ఎన్హెచ్పిసి నిపుణుల బృందం డయాఫ్రమ్ వాల్ అగాధాలను పూర్చివేసి యథాస్థితికి తెచ్చే విధానాన్ని ఖరారు చేశాయి ఇందుకు రెండు వేల ఇరవై పాయింట్ సున్నా ఐదు కోట్ల వ్యయమవుతుందని తెలుస్తూ కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక సమర్పించాయి వీటిని పరిగణలోకి తీసుకున్న పంకజ్ కుమార్ తొలిదశ పూర్తికి పదివేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు డయాఫ్రమ్ వాల్ ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులు చేపట్టడానికి రెండు వేల కోట్లు వెరసి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు పోలవరానికి మంజూరు చేయాలని చేసిన సిఫారసును కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించింది పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు గరిష్ట నీటి నిల్వ నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టీఎంసీలు కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా సీడబ్ల్యుసి మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది దాని పూర్తి నిల్వ సామర్థ్యంలో ఒకటి బై మూడవ వంతు మరుసటి ఏడాది రెండు బై మూడవ వంతు ఆ తర్వాత పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయాలి ఈ సమయంలో ఏవైనా లీకేజీలుంటే వాటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టుకు భద్రత చేకూర్చాలన్న ఉద్దేశంలోనే సీడబ్ల్యూసీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది వాటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి ఏడాది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీటిని నిల్వ చేస్తారు ఆ దశల దశలవారిగా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ గరిష్ట నీటి మట్టం నలభై ఐదు పాయింట్ ఏడు నాలుగు మీటర్లలో నీటి నిల్వ చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి